Hi viewers, welcome to Sai Medha YouTube channel. So, ee roju Sai Medha studio lo oka special guest unnaru, K Lokesh. AP ESET 2021 lo fourth rank holder. So, Lokesh tho ee roju mana interview cheddam. So, ee interview lo Lokesh ela prepare ayyaru, ade vidhanga vaalla juniors ki use ayye vidhanga so konni tips. సో నెక్స్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా లోకేష్ తో ఈరోజు మాట్లాడి మనం తెలుసుకుందాం. సో దీని ద్వారా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇన్స్పైర్ అయ్యి టాప్ 10 లో ర్యాంక్ సాధించడం కోసం వాళ్ళ ప్రిపరేషన్ ఎలా కొనసాగించాలి అనే దానికి కూడా ఈ ఇంటర్వ్యూ చాలా యూజ్ అవుతుంది. సో లోకేష్ ని ఈరోజు మనం స్టూడియోకి ఇన్వైట్ చేసుకుందాం. వేణు సార్ ని ఇన్వైట్ చేస్తున్నాను. వెల్కమ్ సార్. So once again, AP ESET 2021 లో ఫోర్త్ ర్యాంక్ సాధించినందుకు సాయి మేధ కోచింగ్ సెంటర్ తరపున, అదేవిధంగా సాయి మేధ ఫ్యాకల్టీస్ తరపున మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఈ ఇంటర్వ్యూలో చాలా మంది స్టూడెంట్స్ కి యూజ్ అయ్యే విధంగా ఇంటర్వ్యూని మనం కొనసాగిద్దాం. అంతకన్నా ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. సార్, మా ఫాదర్ నేమ్ కొర్రపాటి వెంకటరాజు సార్. మా మదర్ నేమ్ కొర్రపాటి లక్ష్మీదేవి. మా సిస్టర్ పేరు కేవి హరిణి. ఐ ఆమ్ ద ఫోర్త్ పర్సన్ ఇన్ మై ఫ్యామిలీ సార్. అండ్ ఐ స్టడీడ్ మై స్కూలింగ్ ఇన్ శ్రీధన్య టెక్నో స్కూల్ ఫ్రమ్ ఫస్ట్ టు టెన్త్ క్లాస్. అండ్ నేను తర్వాత ఇంకా పాలిసెట్ రాద్దా పాలిటెక్నిక్ చేరాలని ఉండింది సార్ నాకు ఫస్ట్. ఎందుకంటే మా బావ నాకు ఇన్స్పిరేషన్ సార్. నాకు పాలిసెట్ ర్యాంకు 6265 వచ్చింది. నేను ఇంకా తిరుపతి కాలేజ్ సెలెక్ట్ చేస్తున్నాను సార్. అప్పటి వరకు నాకు అసలు ఈసెట్ ఇలాంటివి ఉంటాయని తెలియదు సార్. అసలు ఇంకా నెక్స్ట్ యాజ్ యూజువల్గా ఫస్ట్ ఇయర్ అట్లా చదివాను. నాకు 94.5% వచ్చింది సార్. అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి నాకు ఈసెట్ ఇలాంటివి ఉంటానని మా సీనియర్స్ అందరూ బాగా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు సార్. ఇంకా సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ నుంచి నేను మన సాయి మేధా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్నాను సార్. అండ్ కరోనా వల్ల నేను ఎక్కువ ఆన్లైన్ ఆఫ్లైన్ వాటి వల్ల ఎక్కువ గెయిన్ చేసుకున్నాను సార్, నేను నాలెడ్జ్ ఎక్స్ట్రాగా. అండ్ అలాగా నాకు సార్ వాళ్ళ హెల్ప్, నేను మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంజనీరింగ్ నాకు రమణ సార్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు సార్. ఓకే లోకేష్. సురేష్ సార్. మీ ఫాదర్ ఏం చేస్తారు సార్? సార్, మా ఫాదర్ ఆర్ఎంపి డాక్టర్ సార్. ఆర్ఎంపి డాక్టర్. సో ఆల్రెడీ మీ ఫాదర్ కూడా వెల్ ఎడ్యుకేటర్. సో మీకు ఏపీలో ఫోర్త్ ర్యాంక్ వచ్చినప్పుడు సో మీ ఫాదర్ యొక్క ఫీలింగ్ ఏంది? మీ ఫ్యామిలీ, మీ మదర్ గాని మీ ఫాదర్ గాని? ఓకే, సారీ, మా మదర్ ఫీలింగ్ ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఇంట్లో అసలు నేను చదువుతానని మా అమ్మ వాళ్ళకి కూడా తెలియదు సార్. వాళ్ళు అసలు నాకు ర్యాంక్ రాగానే ఆశ్చర్యపోయారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళందరూ నా గురించి బాగా మా అమ్మ అందరికి చెప్పుకోవడం అట్లా గర్వంగా ఫీల్ అయ్యింది సార్ మా ఇంట్లో. మేము చాలా హ్యాపీగా ఉన్నాము సార్. ఓకే, సో ఇప్పుడు మీరు పాలిసెట్ గురించి చెప్పారు. సో డిప్లొమాలో మీరు రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరన్నారు? మా బావ సార్, బాగా ఉన్నారు. ఏ విధంగా మీకు ఇన్స్పిరేషన్ అయ్యారు మీ బావ? సార్, యాక్చువల్గా ఆయనలో చూసుకుంటే ఆయనకి నాకు దాదాపు చాలా సిమిలర్ పాయింట్స్ ఉన్నాయి సార్. చాలా కష్టపడ్డారు ఆయన గురించి తెలుసుకొని. నేను ఇంకా అప్పటి నుంచి నాకు 8th క్లాస్ వరకు నేను అసలు చదువుతుండేవాడిని కాదు. ఇంకా తర్వాత మా సిస్టర్కి మ్యారేజ్ చేసినాక తర్వాత ఆయన గురించి తెలిసి నేను ఇంకా ఎట్లాగైనా కష్టపడాలి, మంచిగా హ్యాపీగా సెటిల్ అవ్వాలి అని అట్లా ఇన్స్పిరేషన్ సార్ ఆయన. సో ఐ స్టార్టెడ్ మై కెరీర్ లైక్ దిస్ సార్. ఓకే, సో మీరు మీ బావని ఇన్స్పిరేషన్ గా తీసుకొని పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు. పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఎన్ని ర్యాంక్ వచ్చింది? 6,260 ర్యాంక్. సో ఎస్విజిపి కాలేజ్ లో వచ్చింది. సో ఇక్కడ మీకు ఇంకొక మనకు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంది అని అంటే, ఎస్విజిపి స్టూడెంట్స్ లో టాప్ 5 లో మీరు ఉన్నారు. సో చాలా మంది స్టూడెంట్స్ ఎస్విజిపి నుంచి వచ్చారు. సో మీకన్నా కొంచెం బాగా చదువుతున్న స్టూడెంట్స్ ఉండొచ్చు, మీకన్నా మీ పర్సంటేజ్ తో ఈక్వల్ గా ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉండొచ్చు. బట్ మీరు ఫిఫ్త్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ సాధించడానికి ఏది కారణం అని మీరు భావిస్తున్నారు? సార్, ఆల్ ఈస్ మై హార్డ్ వర్క్ సార్. ఓకే, నేను చాలా కష్టపడ్డాను సార్. ఫస్ట్ ఇయర్ లో నేను చాలా కష్టపడ్డాను.
నాకు తగిన ఫలితం రాలేదు సార్ ఫస్ట్ ఇయర్ లో. ఓకే ఎంత ఎంత పర్సంటేజ్? ఎంత ఫస్ట్ ఇయర్ 945 వచ్చింది సార్ మార్క్స్. 945 గుడ్ పర్సంటేజ్ నో సార్ నా హార్డ్ వర్క్ ఐ కరెక్ట్గా ఎంత ఎక్స్పెక్ట్ చేశారు మీరు? నేను 960 పైన ఎక్స్పెక్ట్ చేశాను సార్. 960 పైన ఎక్స్పెక్ట్ చేశారు. ఓకే ఒక 15 మార్క్స్ తగ్గారు. ఎస్ సార్. ఓకే ఇంకా నేను ఇంకా సెకండ్ ఇయర్ నుంచి ఇంకా దానికి డబుల్ హార్డ్ వర్క్ చేశాను సార్. సాధించారా అది? ఎస్ సార్. సెకండ్ ఇయర్ లో ఎంత పర్సంటేజ్? ఎంత? 97% వచ్చింది సార్. 97%. ఓకే థర్డ్ ఇయర్ లో మీ పర్సంటేజ్ ఎంత? సార్ థర్డ్ ఇయర్ మొన్నే రాసాం సార్ సెమ్ ఎగ్జామ్స్. టీచర్ తో పాటు రాసాం. ఫిఫ్త్ సెమ్ రిజల్ట్స్ వచ్చి ఉంటాయి కదా? ఆ నెక్స్ట్ వీక్ మేబీ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ లో ఇంకా రాలేదు. ఓకే సో ఇప్పుడు 97% ఉన్నారు. 97% అన్నారు అకాడమిక్స్ లో. సో అకాడమిక్స్ లో మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు ఆ హార్డ్ వర్క్ ఈ సెట్ ఫిఫ్త్ ర్యాంక్ కూడా సరిపోయిందా మీకు? అంతే హార్డ్ వర్క్ చేస్తే ఈ సెట్ ఫోర్త్ ర్యాంక్ మీరు గెయిన్ చేయగలరా? సార్ యాక్చువల్ గా మన డిప్లొమాలో కష్టపడినంత ఈ సెట్ లో కష్టపడితే మనకి రిజల్ట్ అనేది రాదు సార్. ఓకే ఈ సెట్ లో కష్టపడాలి అంటే యాక్చువల్ హార్డ్ వర్క్ ఉండాలి యాజ్ వెల్ అస్ స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి సార్. ఓకే మనకి మెయిన్ స్మార్ట్ వర్క్ ఉంటే మనకి టైం సరిపోద్ది అన్ని సరిపోతాయి సార్. నెక్స్ట్ నేను హార్డ్ వర్క్ అనేది ఎక్కువ చేసేవాడిని కానీ స్మార్ట్ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాడిని సార్. షార్ట్ కట్స్ నెక్స్ట్ అన్ని సబ్జెక్ట్స్ లో ఎలా ఎలా ఏ పాయింట్స్ వస్తాయి మన సార్ వాళ్ళని ఎక్కువగా అడిగి పాయింట్స్ అన్ని తీసుకొని నోట్స్ లో రాసుకొని అట్లా ప్రిపేర్ అయ్యేవాడిని సార్. మీరు సాయి మీద కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకున్నారు కదా? ఎస్ సార్. మీరు మీకు సాయి మీద ఎలా యూజ్ అయింది? ఆఫ్లైన్ తీసుకున్నారా లేదా ఆన్లైన్ తీసుకున్నారా? ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు సాయి మీద? సార్ నేను 2020 మార్చ్ 12 జాయిన్ అయ్యాను సార్. ఓకే నా ఈ సెట్ అప్పటి నుంచి స్టార్ట్ చేశాను సార్ నేను. కానీ చదవడం వచ్చి నేను జూలై నుంచి స్టార్ట్ చేశాను సార్. ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను. కరోనా వల్ల నాకు ఆఫ్లైన్ లేదు కాబట్టి ఆన్లైన్ తీసుకొని చదివాను సార్. నేను అప్పటి నుంచి డైలీ మాకు మా సార్ మా అనంత సార్ సురేష్ సార్ వీళ్ళు ట్రిగ్నోమెట్రీ జియోమెట్రీ చాలా మాకు స్మార్ట్ గా షార్ట్ కట్స్ నోట్స్ అన్ని ప్రిపేర్ చేసేవాళ్ళు సార్. అప్పుడు మేము బాగా ప్రిపేర్ అయ్యేవాళ్ళం సార్. ఇంకా వీక్లీ టెస్ట్ స్కోర్ పెట్టేవాళ్ళు సార్. దానివల్ల మా స్కోర్ మేము షార్ట్ కట్స్ అట్లా ఇంప్రూవ్ చేసుకున్నాం సార్. సో మీ ప్రిపరేషన్ మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే 1.5 ఇయర్ ఉంది సాయి మేధాలో. ఈ 1.5 ఇయర్ మీరు ట్రావెల్ అయ్యారు. ఎస్ సార్. అవునా? ఎస్ సార్. ఈ 1.5 ఇయర్ టైమ్ లో సో మీరు ఇప్పుడు చెప్పారు మీరు ఆఫ్లైన్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ రాకముందు మీరు ఆన్లైన్ లో బాగా ప్రిపేర్ అవుతున్నారు. సో ఆన్లైన్ లో మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు అది ఒకసారి చెప్పండి సార్. యాక్చువల్ గా నేను 2 టైమ్స్ తీసుకున్నాను సార్ కోచింగ్ ఆన్లైన్ ఒకసారి ఆఫ్లైన్ ఒకసారి సార్ 2 టైమ్స్ ప్రిపేర్ అయ్యాను సార్. ఓకే ఆన్లైన్ లో ఎట్లా అంటే డైలీ వాళ్ళు క్లాసులు చెప్పేవాళ్ళు ఆ క్లాసులు నోట్స్ లో రాసుకొని ఆ రోజు నైటే మళ్ళీ అవన్నీ చూసుకొని తర్వాత రోజు ప్యారలల్ గా నేను బిట్స్ కూడా ప్రాక్టీస్ చేసేవాడిని సార్. నెక్స్ట్ ఎంపీసీఏ జరుగుతుంది సార్ కొన్ని రోజులు అట్లాగే ఇంకా నేను ఇంజనీరింగ్ నా సొంతంగా ప్రిపేర్ అవ్వాలి చూసుకున్నాను సార్. సాయి మీద వీడియో క్లాసెస్ అవన్నీ తీసుకొని వాటిలో డైలీ ఆన్లైన్ క్లాసెస్ విని వాటిలో నోట్స్ రాసుకొని అట్లా ప్రిపేర్ అయ్యాను సార్ ఆన్లైన్ లో. అట్లా జనవరి ఫిబ్రవరి వరకు మాకు ఆన్లైన్ జరిగింది. తర్వాత ఇంకా ఆఫ్లైన్ క్లాసెస్ లో సిలబస్ అంతా బాగా మేము ఎఫెక్టివ్ గా చదువుకొని మా సార్ వాళ్ళ రాజశేఖర్ సార్ రమణ సార్ వాళ్ళ వల్ల మేము బాగా ప్రిపేర్ అయ్యాము సార్. ఓకే సో ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ గురించి చెప్పారు కదా. ఈ ఆన్లైన్ క్లాసెస్ లో ఇప్పుడు ఎంపీసీ అనేది ఎవ్రీడే ఆన్లైన్ లైవ్ క్లాసెస్ జరిగిందని చెప్పారు. సో ఈ లైవ్ క్లాసెస్ లో మనకు చెప్పినటువంటి ఫ్యాకల్టీస్ ఎవరు ఎంపీసీ లో మీకు? సురేష్ సార్ సార్ జామెట్రీ సార్. ఏ సబ్జెక్ట్? మ్యాథమెటిక్స్ సార్. ఎస్ సార్. మ్యాథమెటిక్స్ ఇంకా సురేష్ సార్ విషయానికి వస్తే సార్కి ఆల్రెడీ వన్ ఆఫ్ ద సాయి మీద ఫ్యామిలీ మెంబర్ 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్కి. ఎస్ సార్. సో 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మీకు ఏ సబ్జెక్ట్ చెప్పారు? ఐ థింక్ జామెట్రీ చెప్పారు. సో సార్ ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసి సో మీకు మ్యాథమెటిక్స్ లో ఎలా చెప్పారు సో దాని గురించి మీ జూనియర్స్ కి? సార్ జామెట్రీ నాకు నేను ఫస్ట్ ఇయర్ లో మ్యాథ్స్ చదువుతున్నప్పుడు అసలు నాకు అర్థం కాదు సార్. అసలు పారాబోలా హైపర్బోలా ఇవి అసలు వదిలేసాను సార్ నేను. తర్వాత నాకు ఈ సెట్కి వచ్చేసరికి అసలు చాలా ఈజీ అయిపోయింది సార్ సురేష్ సార్ వల్ల. అసలు ఎక్సలెంట్ గా చెప్పారు. ఇంకా ఈ షార్ట్ కట్స్ అసలు ఇంకా మనం నేనైతే సార్ ఇంకా అసలు ఫస్ట్ లో చదవడమే ఇంకా ఎగ్జామ్ వరకు కూడా చూడలేదు సార్. నేను ఈవెన్ ఫార్ములాస్ కూడా చూడలేదు సార్. అంతలోని కాన్సెప్ట్ నాకు మైండ్ లోకి వచ్చింది. ఎక్సలెంట్ గా చెప్పారు సార్ సురేష్ సార్. ఇంకా ఎవరెవరు చెప్పారు? సుబ్బరాయుడు సార్ మ్యాట్రిసెస్ ట్రిగ్నోమెట్రీ చెప్పారు సార్. ఈవెన్ మళ్ళీ అనంత సార్ కూడా చెప్పారు సార్ ఇంకోసారి. సో వాళ్ళిద్దరు వల్ల నేను షార్ట్ కట్స్ అవి బాగా నేర్చుకుని చాలా బాగా ప్రిపేర్ అయ్యాను సార్. సో రిపీటెడ్ గా కూడా మీరు మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఆన్లైన్ క్లాసెస్ లో స్లో చాలా మంది స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఆన్లైన్ క్లాసెస్ అని అంటే సో మనం రికార్డెడ్ వీడియో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సాయి మీద ఈసెట్ యాప్ ఉంది.
ఆ సాయి మీద ఈసెట్ యాప్ లో ఆల్ స్టూడెంట్స్ ఈసెట్ 20 ఇప్పుడు ఈసెట్ 2022 కు ఎవరెవరు ప్రిపేర్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్ అందరికి కూడా మనము రికార్డెడ్ వీడియో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ రికార్డెడ్ వీడియో క్లాసెస్ లో ఓవరాల్ గా సిలబస్ మొత్తం ఉంటుంది, అదే తను చెప్తా ఉండేది. దాంతో పాటు ఆన్లైన్ లైవ్ క్లాసెస్ మీన్స్ ఎవ్రీడే ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇప్పుడు 2022 ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతున్నటువంటి స్టూడెంట్స్ కి ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. అదే విధంగా లాస్ట్ ఇయర్ కూడా మన స్టూడెంట్స్ కి ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేశాము. చాలా మంది స్టూడెంట్స్ లో ఒక డౌట్ ఉంటుంది, ఏ డౌట్ అంటే ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయితే మనకు యూస్ఫుల్ ఉంటుందా, సార్ వాళ్ళు చెప్పేది మనకు అర్థమవుతుందా, దానివల్ల మనం సక్సెస్ అవుతామా అని. బట్ ఇక్కడ ఒక స్టూడెంట్ వచ్చి ఆన్లైన్ వలన ఆల్రెడీ మ్యాథమెటిక్స్ ఆఫ్లైన్ రావడానికన్నా ముందే బాగా ప్రిపేర్ అయ్యానని చెప్తున్నారు. సో దీన్ని బట్టి వ్యూవర్స్ ఎవరెవరైతే ఈ సైట్ 2022 కి రికార్డెడ్ వీడియో క్లాస్ గానీ మన ఆస్పిరెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇంకా కొన్ని విషయాలు మనము లొకేషన్ అడిగి తెలుసుకుందాం. సో మ్యాథమెటిక్స్ లో ఇంకా సుబ్బరాయుడు సార్ అని చెప్పారు. సో సుబ్బరాయుడు సార్ అని అంటే లాస్ట్ 15 ఇయర్స్ గా మనకు ట్రిగ్నామెట్రీ గానీ ఇంటిగ్రేషన్స్ గానీ ఇవన్నీ కూడా సార్ చాలా బాగా చెప్తారు. సో బట్ మీరు తీసుకున్నారు అని అంటే ఈ సెట్ లో మనకు మ్యాథమెటిక్స్ లో కొంచెం డిఫికల్ట్ టాపిక్ అంటే ఏమంటే ఏ టాపిక్ గురించి చెప్తారు సార్? మ్యాథమెటిక్స్ లో డిఫికల్ట్ అని ఏది లేదు సార్. ఓకే, ప్రిపేర్ అయితే చాలా ఈజీ సార్. అసలు కరెక్ట్ కాన్సెప్ట్ అర్థం కానందువల్ల అది డిఫికల్ట్ అని ఉంటది, కానీ నాకు డిఫికల్ట్ అనిపించిందల్లా ఇంటిగ్రేషన్ సార్. మీరు అంటున్నారు కాన్సెప్ట్ అర్థం కాకపోతే డిఫికల్ట్ అవుతుంది అనేసి. సో బేసిక్స్ దగ్గర నుంచి మనము మ్యాథమెటిక్స్ నేర్చుకున్నామంటే ఈజీ అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు మీరు 97 మార్క్స్ మీరు గెయిన్ చేశారు కదా. సో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ వరకు చెప్తున్నాను, మీరు ఫస్ట్ ఇయర్ లో ఆల్రెడీ 94.5% ఉంది. సో 94.5% ఉంది అని అంటే ఆల్రెడీ మీరు మ్యాథమెటిక్స్ బాగా చదివారు, ఫిజిక్స్ బాగా చదివారు, కెమిస్ట్రీ బాగా చదివారు. సో ఇప్పుడు ఒకసారి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ పక్కన పెట్టాము అని అంటే వాట్ అబౌట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ? మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో 95% వచ్చింది మీకు. సో మళ్ళా సాయి మీద కోచింగ్ సెంటర్ కి వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ చదివేశారా? సాయి మీదకి వచ్చిన తర్వాత ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీని మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు సార్? ఫిజిక్స్ కెమిస్ట్రీ మన ఫస్ట్ ఇయర్ లో ఆడ చదివాం సార్, అంతా కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ అంటే డెరివేషన్స్ అట్లా ఉండేవి సార్ మాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ. ఇంకా ఈ సెట్ కు వచ్చేసరికి అయితే ఆడ ఈ సెట్ లో ఇంకా అట్లా డెరివేషన్ చేసుకుంటా పోతే మనకి 1:40-45 seconds లో చేయలేం సార్, ఇంపాసిబుల్ అది. సో కాబట్టి ఫిజిక్స్ అయితే నాకు కొద్దిగా తక్కువే వచ్చినాయి సార్ మార్కులు. కానీ మనం డైలీ ఫిజిక్స్ ఒక ప్రాక్టీస్ సీట్ ఒక ప్రాక్టీస్ సెట్ అట్లా ప్రిపేర్ అవ్వకుండా పోతే ఈవెన్ 22-23 marks ఖచ్చితంగా గెయిన్ చేసుకోవచ్చు సార్. సో ఇప్పుడు మీ దగ్గర ఒక క్వశ్చన్ ఏంటి అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది డిప్లొమాలో ఫస్ట్ ఇయర్ సిలబస్, ఓకేనా? ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ ని ఫస్ట్ ఇయర్ లో పర్సంటేజ్ కోసం చదివి పక్కన పెట్టేస్తారు, మళ్ళీ థర్డ్ ఇయర్ లో కోచింగ్ వచ్చి టచ్ చేస్తారు. సో అలా చేయడం అనేది ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కరెక్టేనా? మీరు ఎలా చేశారు సార్? నేనైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ నాకు 10th క్లాస్ నుంచే కొద్దిగా ఇంట్రెస్ట్ సార్, బాగా చదివేవాడిని. ఫస్ట్ ఇయర్ లో కూడా మంచిగానే మార్క్స్ గెయిన్ చేశాను సార్. ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ లో బాగా చదివినందువల్ల థర్డ్ ఇయర్ లో మనం ఈ సెట్ కోచింగ్ తీసుకునేటప్పుడు బాగా సార్ వాళ్ళు చెప్తుంటే అవగాహన చేసుకోవడం చాలా ఈజీగా ఉండింది సార్. ఒకవేళ ఆడ చదివేసి మనం వదిలేసుంటే ఇక్కడ కష్టమైపోయింది సార్ మనకి. సో నేను అక్కడ ఉంచుకున్నాను, బాగా చదివాను కాబట్టి ఇక్కడ మన సార్ వాళ్ళు చెప్పింది, ఇమ్రాన్ సార్, దినకర్ సారు, శివకుమార్ సారు వీళ్ళందరూ చెప్పింది బాగా ఈజీగా అర్థం చేసుకోగలిగాను. అండ్ షార్ట్ నోట్స్ లో బాగా ఫాలో అయ్యాను సార్. ఓకే, ఇప్పుడు మీ దగ్గర నుంచి ఒక విషయం చెప్పండి, మీ జూనియర్స్ కి ఒక సజెషన్ అంటే ఒక గైడెన్స్ మీరు ఇస్తున్నారనుకోండి ఫిజిక్స్ కెమిస్ట్రీ. ఇప్పుడు ఎందుకంటే మనకి ఈ సెట్ 200 మార్క్స్ ఉంది, ఆ 200 మార్క్స్ లో 100 మార్క్స్ ఎంపీసీ మీద ఉంది. సో అందులో 25 కెమిస్ట్రీ, 25 ఫిజిక్స్, 15 మార్క్స్ మ్యాథమెటిక్స్ మీద. సో ఫస్ట్ ఇయర్ లో మనం ప్రిపేర్ అయ్యేటటువంటి ఆ ప్రిపరేషన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా ప్రిపేర్ అయ్యాము అని అంటే ఫస్ట్ ఇయర్ నుంచి మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది మంచిదంటారా ఈ సెట్ కి? ఖచ్చితంగా మంచిదే సార్. మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? నేను సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ కంప్లీట్ అప్పటి నుంచి చేశాను సార్ నేను. ఓకే, ఇప్పుడు సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ నుంచి మీరు అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను అనేసి అంటున్నారు. ఎస్ సార్. సో ఇప్పుడు ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్ నుంచే ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా ప్రిపేర్ అయి పెట్టేసి ఉన్నారంటే సో ఎంత అడ్వాంటేజ్ ఉండేది సార్?
చెప్పలేం సార్ చాలా మంచి మార్కులే వచ్చుండే సార్ నాకైతే ఇప్పుడు మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ గురించి ఇంత బాగా చెప్పారు సో వాట్ అబౌట్ ఫ్యాకల్టీస్ సాయి మీద మీకు సాయి మీదలో బాగా కోఆపరేట్ చేసిన ఫ్యాకల్టీస్ చాలా మంది ఉన్నారు ఎందుకంటే మీ పేరెంట్స్ లోకేష్ కి మంచి ర్యాంక్ రావాలని ఎంతవరకు కోరుకున్నారో నాకు తెలియదు కానీ సో అందరూ స్టూడెంట్స్ కి మంచి ర్యాంక్ రావాలనేసి మన ఫ్యాకల్టీస్ కూడా కోరుకున్నారు లోకేష్ కి ఇంకా మంచి ర్యాంక్ రావాలి ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్ అయిపోయావు సాయి మీదలో సో డౌట్స్ విషయంలో గానీ ఆన్లైన్ క్లాసెస్ చాలా సార్లు వచ్చి మీకు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నప్పుడు మన ఫ్యాకల్టీస్ కూడా రోజు మెసేజెస్ వస్తూ ఉంటాయి రోజు క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారని కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి చెప్తా ఉంటారు బట్ ఆ రోజు క్లాసెస్ కండక్ట్ చేయడం అనేది కొంచెం ప్లస్ పాయింట్ కూడా మీకు సో ఆ కోఆర్డినేట్ ఆ ఒక ఇంటెన్షన్ వలన మీరు సాయి మీద కోచింగ్ సెంటర్ కి ది బెస్ట్ స్టూడెంట్ కూడా అయ్యారు అవునా సో ఎంపీసీ గురించి ఇప్పుడు పక్కన పెడితే వాట్ అబౌట్ బ్రాంచ్ సబ్జెక్ట్ ఎందుకంటే మీకు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కంటే బ్రాంచ్ సబ్జెక్ట్లు ఎక్కువ మార్కులు వచ్చినాయి ఎన్ని మార్కులు వచ్చినాయి 81 మార్క్స్ 81 మార్క్స్ నిజంగానే 81 మార్క్స్ అనేది అంత ఈజీ విషయం కాదు అవునా సో 81 మార్క్స్ మీరు ఏం చేయడానికి ఎంత కష్టపడ్డారు ఒకసారి సార్ మీ ప్లాన్ ఏందో మీ జూనియర్స్ చెప్పండి సార్ ఇంజనీరింగ్ నేను ఎట్లాగో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి కంటిన్యూస్ గా ప్రిపేర్ అవుతానే ఉంటాం సార్ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ నుంచి నేను స్టాండర్డ్ బుక్స్ చదువుకున్నాను మన రమణ సార్ రాజశేఖర్ సార్ వాళ్ళ వీడియోస్ ఎక్కువ చూసాను సార్ ఆ షార్ట్ కట్స్ అవి బాగా నేర్చుకున్నాను సార్ నేను ఇంకా ప్లస్ వాళ్ళ డౌట్స్ అడగడము వాళ్ళు క్లారిఫై చేయడము చాలా నాకు చాలా యూజ్ అయింది సార్ ఓకే డౌట్స్ అడగడం క్లారిఫై చేయడం అనేసి అంటున్నారు కదా డౌట్స్ ఎప్పుడు అడిగారు మీరు ఏ టైంలో సార్ పవర్ సిస్టమ్స్ డిసి మిషన్స్ అవి పర్సనల్ గా అడిగారు ఐ మీన్ పర్సనల్ గా అడిగారు కాల్ చేసి అడిగేవాళ్ళని సార్ నేను ఓకే వాళ్ళు క్లారిఫై చేసేవాళ్ళు సార్ నాకు ఓకే ఆన్లైన్ క్లాసెస్ లో ఆపర్చునిటీ ఉందా మీకు ఎస్ సార్ కంపల్సరీ ఉంది సార్ ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ మన ఈ ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి వాళ్ళు ఆన్లైన్ వీడియో క్లాసెస్ లేదా రికార్డెడ్ వీడియో క్లాసెస్ తీసుకుంటే సో మాకు ఏదైనా డౌట్స్ వస్తే ఎలా సో ఆ డౌట్స్ మేము ఎలా క్లారిఫై చేసుకోవాలి ఇలాంటి ఆలోచన చాలా మంది స్టూడెంట్స్ ఉంటుంది సో డోంట్ వరీ మా ఎందుకంటే సాయి మీద కోచింగ్ సెంటర్ లో ఆన్లైన్ క్లాసెస్ రికార్డెడ్ వీడియో క్లాసెస్ తీసుకుంటున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా మేము ఎలా లైవ్ కండక్ట్ చేస్తున్నాము అని అంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇమ్మీడియట్ గా మీరు రియాక్ట్ అవ్వచ్చు అక్కడ వెంటనే మన ఫ్యాకల్టీస్ వచ్చి మీకు ఒక చాట్ బాక్స్ ఉంటుంది మైక్ ఆప్షన్ కూడా ఉంటుంది దాన్ని మీరు యూజ్ చేసుకొని మీరు మాతో కమ్యూనికేట్ అయ్యారు అంటే ఫ్యాకల్టీస్ ఇన్ టైమ్ లో మీకు వెంటనే డౌట్ క్లారిఫై చేశారు అలాగే కదా మీరు కూడా చేసింది లైవ్ క్లాసెస్ లో మీకు మైక్ ఆప్షన్ ఉండేది వెంటనే సార్ రాజశేఖర్ సార్ క్లాస్ అంటున్నారు రమణ సార్ క్లాస్ అంటున్నారు సో ఏదో ఒకటి బిడబ్ల్యూ క్లాస్ ఏదో ఒక సబ్జెక్ట్ జరుగుతుంది బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఏదో ఒకటి జరుగుతున్నప్పుడు వెంటనే సార్ నాకు ఈ డౌట్ ఉంది సార్ చేశారా సో అది మీకు ఎంతవరకు యూజ్ అయింది చెప్పండి అలాంటి డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ సార్ నేను డౌట్ ఉంటే అక్కడికక్కడే నేను మెసేజ్ పెట్టి లేదంటే మైక్ అన్మ్యూట్ చేసి ఖచ్చితంగా అడిగేసామని సార్ వాళ్ళు అలాగే నాకు రిప్లై కరెక్ట్ గా నాకు ఆన్సర్లు ఇచ్చేవాళ్ళు సార్ దాంతో నా డౌట్ అక్కడికక్కడే క్లియర్ అయ్యేది సార్ ఓకే ఇప్పుడు బ్రాంచ్ సబ్జెక్ట్ లో మీకు 81 మార్క్స్ అది వచ్చింది సో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కన్నా బ్రాంచ్ లో ఎక్కువ వచ్చింది కాబట్టి మీ జూనియర్స్ కి మీ ద్వారా బ్రాంచ్ సబ్జెక్ట్ గురించినటువంటి గైడెన్స్ ఎక్కువగా ఇప్పించాలి సో చెప్పండి బ్రాంచ్ సబ్జెక్ట్ లో మీకు ఎక్కువగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏది సార్ మిషన్స్ మిషన్స్ ఎలక్ట్రికల్ మిషన్స్ ఎలక్ట్రికల్ మిషన్స్ మీకు ఎవరు చెప్పారు సార్ రాజశేఖర్ సార్ చెప్పారు రమణ సార్ ఏ సబ్జెక్ట్ చెప్పారు సార్ ఆల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఈడిసి డివైసెస్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సార్ డియర్ స్టూడెంట్స్ సో ఈ ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి వాళ్ళందరూ గుర్తు పెట్టుకోవాలి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో సాయి మీద కోచింగ్ సెంటర్ ది బ్రాండ్ ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ర్యాంక్ సాయి మీద కోచింగ్ సెంటర్ కి వస్తుంది ఇంకొక విషయం ఏంది అని అంటే రమణ సార్ అండ్ రాజశేఖర్ సార్ 90% ఆఫ్ ద సిలబస్ సో వీళ్ళకు కూడా అలాగే చెప్పారు ఈ ఇయర్ ఎవరెవరైతే మన సాయి మీద కోచింగ్ సెంటర్ కి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా మన రమణ సార్ రాజశేఖర్ సార్ చెప్తారు సో ఇప్పుడు రమణ సార్ చెప్పినటువంటి క్లాసెస్ ఉన్నాయి కదా ఒకసారి సార్ క్లాసెస్ మీకు ఎలా యూజ్ అయింది సార్ ఎలా క్లాస్ చెప్పారు సార్ డైరెక్ట్ పాయింట్స్ చెప్తారు సార్ ఈజీగా అంటే బాగా అర్థమయ్యేటట్టు చెప్తారు ఓకే ఈజీగా అర్థం అవుతాయి అండ్ ఆ పాయింట్స్ కరెక్ట్ గా మనకి ఎగ్జామ్ వచ్చేసినంత ఫీలింగ్ ఉంటుంది సార్
అండ్ చాలా వరకు మా బిట్స్ కూడా పవర్ ఎలక్ట్రానిక్స్ నుంచి బేసిక్స్ ఎలక్ట్రానిక్స్ నుంచి దాదాపు అవే బిట్స్ కూడా వచ్చినాయి సార్. మా సార్ వాళ్ళు చెప్పిన బిట్స్ అంటే క్లాస్ లో మీకు ఏదైతే రికార్డెడ్ వీడియో క్లాసెస్ కానివ్వండి, లైవ్ క్లాసెస్ కానివ్వండి, ఇందులో ఇంపార్టెంట్ బిట్స్ కూడా మీకు చెప్తా ఉంటారు. ఆ బిట్స్ వచ్చినాయి ఎగ్జామ్? వచ్చినాయి సార్. వచ్చినాయి? వచ్చాయి సార్. ఎంత పర్సెంటేజ్ వచ్చింది మీకు ఎగ్జామ్ లో? దాదాపు అదే బిట్స్ వచ్చినాయి. 40% వచ్చినాయి సార్. సో 40% ఆఫ్ ద బిట్స్. సో సాయి మన సాయి మేధాలో మనకు ట్రిబ్లీ వాళ్ళకు చెప్పేటటువంటి మన సార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రమణ సార్ గానీ, డైరెక్టర్ సార్, అదే విధంగా రాజశేఖర్ సార్ గానీ, 40% ఆఫ్ ద బిట్స్ వచ్చి క్లాస్ నోట్స్ మీరు బాగా ఫాలో అయితేనే సరిపోతుంది. రిమైనింగ్ మీరు సార్ వాళ్ళు చెప్పేటటువంటి కాన్సెప్ట్ మొత్తం సబ్జెక్ట్ నేర్చుకొని ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు ట్రిపుల్ బ్రాంచ్ కి సంబంధించి డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ లో ఒక వే ఆఫ్ ప్రిపరేషన్ మీ జూనియర్స్ కు ఉండాలి అని అంటే ఎలా ప్రిపేర్ అయితే, సో ఈ వేలో స్టూడెంట్స్ ప్రిపేర్ అయితే, సో మంచి మీలా ఒక 81 మార్క్స్ ఈ సెట్ 2020 లో సాధించవచ్చు అని అంటే ఏ ప్లానింగ్ చెప్తారు మీరు మీ జూనియర్స్ కి? సార్ ఫస్ట్ మనకి రూట్స్ అనేవి ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ మన ఇంకా బేసిక్స్, డిసి సర్క్యూట్స్, నెట్వర్క్ థియరమ్స్, ఏసి సర్క్యూట్స్ అవి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి సార్ స్టార్టింగ్. అండ్ ఆఫ్టర్ 1 మంత్ మనం ఏసి మిషన్స్ కి ఒక 2 మంత్స్, నెక్స్ట్ డిసి మిషన్స్ కి ఒక 1 మంత్, నెక్స్ట్ పవర్ సిస్టమ్స్ ఒక 2 మంత్స్ అట్లా పెట్టుకోవాలి సార్. డ్యామ్ షూర్ గా ఈ కరెక్ట్ గా ఈ ఇలా మనం పాటిస్తే ఖచ్చితంగా ర్యాంక్స్ అనేవి వస్తాయి సార్, బాగా ప్రిపేర్ అవుతారు. ఓకే, సో ప్లానింగ్ అయితే చెప్పారు. సో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో కొంచెం డిఫికల్ట్ సబ్జెక్ట్ అయితే దేని గురించి చెప్తారు సార్? నాకు అనిపించిన ఏ సబ్జెక్ట్ లో మార్క్స్ తగ్గింది అనుకుంటున్నారు? సో ఈ సబ్జెక్ట్ లో నేను కొంచెం బాగా ప్రిపేర్ అయి ఉంటే కొంచెం బాగుండేది అని అనిపించే సబ్జెక్ట్ సార్? నాకు టఫ్ అనిపించింది ఎలక్ట్రికల్ లో. నాకేం టఫ్ అనిపించలేదు సార్. దానికి కారణం చాలా మంది స్టూడెంట్స్ చెప్తా ఉంటారు కదా నాకు ఈ సబ్జెక్ట్ వచ్చి కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది అని. సార్ నాకు ఎలక్ట్రికల్ పర్ఫెక్ట్ సార్, బానే నాకు బాగా అర్థమైంది సార్. నేను బాగా స్టాండర్డ్ బుక్స్ కూడా చదువుకున్నాను, స్టార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను, ప్రీవియస్ బిట్స్ ప్రాక్టీస్ చేశాను కాబట్టి నాకు ఈజీ అయింది సార్. ఎలక్ట్రానిక్స్ కి వచ్చేసరికి నాకు పవర్ ఎలక్ట్రానిక్స్ చాలా కష్టంగా ఉండింది. అండ్ ఆ పవర్ ఎలక్ట్రానిక్స్ రమణ సార్ వల్ల నాకు చాలా ఈజీ అయింది సార్. బాగా చెప్పేవారు సార్ క్లాసెస్, వాటి వల్ల నాకు అవి ప్లస్ పాయింట్ అయింది. ఇంకా ఈ సెట్ లో ఇంకా కష్టం ఉంటది అనుకున్నాను, కానీ ఈ సెట్ లో నేను బాగా పెట్టగలిగాను సార్ పవర్ ఎలక్ట్రానిక్స్ బిట్స్. ఇప్పుడు మ్యాథమెటిక్స్ గురించి, పవర్ ఎలక్ట్రానిక్స్ గురించి చెప్పారు. మ్యాథమెటిక్స్ లో కొన్ని టాపిక్స్ నాకు కష్టంగా ఉండేది, సురేష్ సార్ చెప్పడం వలన చాలా యూస్ఫుల్ అయింది అని. అదేవిధంగా పవర్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ కి సంబంధించి నాకు రమణ సార్ చెప్పడం వలన చాలా కష్టమైన సబ్జెక్ట్ ఈజీగా ఉందని. అదేవిధంగా మీరు మీ అకాడమిక్స్ లో కూడా మీ సార్ వాళ్ళు మిమ్మల్ని ప్రభావితం చేయలేదా? ఎవరు బాగా చెప్పినటువంటి ఫ్యాకల్టీస్ ఎవరు? ఇప్పుడు ఈ పొజిషన్ 4th ర్యాంక్ వచ్చారు, ఇట్స్ నాట్ ఈజీ. ఈ ఇంటర్వ్యూని స్టేట్ వైడ్ గా ఉన్నటువంటి స్టూడెంట్స్, డిప్లొమా స్టూడెంట్స్ చూస్తారు, అర్థమవుతుందా? సో ఇప్పుడు మీ సార్ వాళ్ళు మీకు ఎంతవరకు సపోర్ట్ ఇచ్చారు కాలేజ్ లో? సార్ మా సార్ వాళ్ళు ఎప్పుడు మాకు సిలబస్ కవర్ చేయాలని, బాగా మా పిల్లలకు అర్థం అవ్వాలని బాగా చెప్పేవాళ్ళు సార్. ఇప్పుడు నిరంతరం వాళ్ళు బాగా చదువుకోవాలని, మంచి మార్కులు గెయిన్ చేసుకోవాలని, అండ్ డిసిప్లిన్ వైజ్ అవి మా సార్ వాళ్ళు బాగా మోటివేట్ చేసేవాళ్ళు సార్. ఓకే, మా కాలేజ్ లో ఎస్విజిపి స్టూడెంట్ అంటేనే చాలా మందికి వచ్చేసి మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు మీకు అకాడమిక్స్ లో. సో మీ డిపార్ట్మెంట్ లో నిన్ను బాగా ఎంకరేజ్ చేసినటువంటి స్టాఫ్ ఎవరన్నా ఉన్నారా? ఎస్ సార్, మా గవాస్కర్ సార్ అండ్ వెంకటేశ్వర్లు సార్, నెక్స్ట్ గోపికృష్ణ సార్, నెక్స్ట్ మా మేడం గంగరత్న మేడం నాకు చాలా హెల్ప్ చేసింది సార్. సో 4 ఫ్యాకల్టీస్ గురించి మీరు చెప్పారు, గవాస్కర్ సార్, గోపికృష్ణ సార్, ఇంకా మేడం వాళ్ళందరూ కూడా. సో మీరు చూస్తుంటున్నా ఉంటారనుకుంటాను ఈ ఇంటర్వ్యూ, మీరు క్లాస్ చెప్పినటువంటి ఒక స్టూడెంట్ ఈ రోజు సాయి మీద కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యారు. సో మీరు ఇచ్చినటువంటి ఆ ఎంకరేజ్మెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా 95% గెయిన్ చేసుకుని ఇదే స్టూడెంట్ సాయి మీద కోచింగ్ సెంటర్ కి వచ్చినప్పుడు ఈ రోజు 4th ర్యాంక్ లో మా మధ్య కూర్చొని ఉన్నాడు అని అంటే దానికి మీరు కూడా చాలా కారణం. సో దాన్ని మీ స్టూడెంట్ ఈ రోజు చెప్పినటువంటి మాటలను ఈ రోజు విని మీరు సంతోషిస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఇప్పుడు చెప్పండి లోకేష్, మీ జూనియర్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు బ్రాంచ్ సబ్జెక్ట్ వైజ్ గా చెప్పాలి అని అంటే ఎలాంటి సబ్జెక్ట్ లో పొరపాట్లు చేసే అవకాశాలు ఉన్నాయి, దాన్ని సరిదిద్దుకోవాలంటే ఎలా చేయాలి? సార్ ఎక్కువ పొరపాట్లు ఎక్కడ చేస్తారంటే పవర్ సిస్టమ్స్ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ సార్. ఓకే, బిట్స్ అవి మనకి ఈజీగా వచ్చినవే ఉంటాయి, కానీ
పొరపాటున మనం తప్పు పెడతాం సార్. అక్కడ మనం స్పీడ్ బై ఎక్కువ స్పీడ్ వల్ల తొందరగా చూసినందువల్ల అదే పిట్ అనిపిస్తుంది, కానీ తర్వాత జాగ్రత్తగా చూసుకుంటే అదే మనం పెట్టింది రాంగ్ అవుతుంది. సో కాబట్టి కొద్దిగా నిదానంగా బాగా చూసుకొని ఏ ఆప్షన్ సెట్ అవుతుందో అది కరెక్ట్ గా పెట్టుకుంటే సరిపోద్ది సార్. ఓకే, సో పవర్ సిస్టమ్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్. సో చూస్తున్నారు కదా, సో పవర్ సిస్టమ్ పవర్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో అదే విధంగా స్కోరింగ్ సబ్జెక్ట్ అయితే దేని గురించి చెప్తారు మీరు? సార్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఇస్ మైక్రో కంట్రోలర్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మిషన్స్ అండ్ పవర్ సిస్టమ్స్. మిషన్స్ అండ్ పవర్ సిస్టమ్స్ ఓవరాల్ గా. సో దీంతో పాటు మీకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీ ఫ్యూచర్ లో మీ లైఫ్ ఆంబిషన్ ఏంటి? సార్ ఎవరైనా ఒకటే అనుకుంటారు సార్, మంచిగా సెటిల్ అయ్యి హ్యాపీగా ఉండాలని. ఓకే, సో యాజ్ యూజువల్ హ్యాపీగా ఉండాలి అని అంటే ఏదైనా లైఫ్ అంబిషన్ ఉందా అనేసి అడుగుతున్నాను. మంచి గవర్నమెంట్ జాబ్ అవ్వాలనుకుంటున్నాను. మంచి మంచి గవర్నమెంట్ జాబ్ సెట్ తెచ్చుకొని సెటిల్ అవ్వాలనుకుంటున్నాను సార్. సో మంచి గవర్నమెంట్ జాబ్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా అంటున్నారా మీరు? డిపార్ట్మెంట్ వైజ్ గా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ లోకేష్. ఎందుకు అని అంటే ఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తోనే మీకు సాయి మీద కోచింగ్ సెంటర్ తో ఉన్నటువంటి బాండింగ్ ఇలాగే ఇదైపోదు. సో మీకు భవిష్యత్తులో కూడా మీరు సాయి మీద కోచింగ్ సెంటర్ అంటేనే జెన్కో గానీ ట్రాన్స్కో గానీ గేట్ కానీ వీటన్నిటికీ ఇది బ్రాండ్. సో మీరు భవిష్యత్తులో రాసే ప్రతి ఎగ్జామ్ కి కూడా సాయి మీద కోచింగ్ సెంటర్ అనేది మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఇప్పుడు మీరు డౌట్ క్లారిఫై చేశారు, మాకు క్లాసెస్ బాగా చెప్పారు, ప్రతి ఒక్క లైవ్ సెషన్ లో మాకు సార్ వాళ్ళు ఎంకరేజ్మెంట్ గా ఉన్నారు అనేసి మీరు అంటున్నారు కదా, ఇదే ఎంకరేజ్మెంట్ భవిష్యత్తులో కూడా మీకు చాలా చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. సో ఇంకా కొన్ని విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఈసెట్ అంటేనే మనకు టైం ఈ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా దాదాపు 52 సెకండ్స్ లో బిట్ అటెండ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్. దానికి సంబంధించి సాయి మీద కోచింగ్ సెంటర్ నుంచి సో మీకు ఇచ్చినటువంటి గైడెన్స్ మీ జూనియర్స్ యూజ్ అయ్యే విధంగా చెప్పండి సార్. టైం మేనేజ్మెంట్ అంటే మనం ఎక్కువ లాట్ ఆఫ్ టెస్ట్ అనేవి ప్రాక్టీస్ చేయాలి సార్. ఓకే, టెస్ట్ అనేవి ప్రాక్టీస్ చేసినప్పుడు మనకు అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ లోనే మనం బిట్స్ పెట్టగలము, చాలా ఈజీగా ఉంటుంది. ఆ ప్రాక్టీస్ చేసినందువల్ల మనకి మెయిన్ ఎగ్జామ్ అనేది అసలు మెయిన్ ఎగ్జామ్ లో టైం అనేది అసలు రీజన్ ఏ కాదు సార్. ఎందుకంటే మనం ఈ టెస్ట్ వల్ల మనం బాగానే ప్రిపేర్ అయ్యి మంచిగా టైం అనేది లాస్ట్ ఇంకా సేవ్ అవుతుంది సార్. రెగ్యులర్ గా ఎగ్జామ్ అన్ని ఎగ్జామ్స్ అటెండ్ అయ్యేవారు? ప్రతి ఎగ్జామ్ రాశాను సార్. ప్రతి ఎగ్జామ్ రాశారు? సో ఎగ్జామ్స్ లో మీ మార్క్స్ ఎలా ఉండేది? ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఈ ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి వాళ్ళు నాకు 10 మార్క్స్ 15 మార్క్స్ ఇలా తక్కువ వచ్చింది, నాకు టాప్10 లో రాదు, ఇలాంటి ఇంటెన్షన్ లోకి వెళ్ళిపోతారు. మీకు స్టార్టింగ్ లో మీకు వచ్చిన మార్క్స్ నాకు కూడా తెలుసు, అది మీ మాటల్లో చెప్తే ఇంకా బాగుంటుంది సార్. స్టార్టింగ్ లో అంటే నాకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అసలు నాకు 40% కూడా వచ్చేవి కాదు సార్. ఓకే, చాలా తక్కువ వచ్చాయి. మన సార్ వాళ్ళు సుబ్రాయుడు సార్ సురేష్ సార్ వీళ్ళు చెప్పడం వల్ల నేను బాగా ప్రిపేర్ అయ్యాను సార్. ఓకే, ఆ టెస్ట్ షార్ట్ కట్స్ ఇంకా అవి బాగా నేర్చుకుని ఇంకా టెస్ట్ నాకు రాను నాకు ఈజీ అయ్యేది సార్. చాలా ఈజీ అయ్యేది సార్. సో సాయి మీద టెస్ట్ సిరీస్ గురించి అంటే ఎగ్జామ్స్ గురించి సో మీరు కొన్ని మాటలు, ఎందుకంటే సాయి మీద కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ ఈ ఇయర్ ఎస్పెషలీ చాలా ఎగ్జామ్స్, వీక్లీ మినిమం 3 ఎగ్జామ్స్. మీరు ఈ సెట్ తెలంగాణకి రాయాలన్నా ఏపీకి రాయాలన్నా కూడా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేశాము. సో ఆ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా మీకు మంచి మార్క్స్ వచ్చినాయి. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉండేవి? ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ క్వశ్చన్స్ లో కొన్ని క్వశ్చన్స్ మనకి మెయిన్ ఎగ్జామ్ లో వచ్చినాయి సార్ ఈ సెట్ లో. ఓకే, 20% వరకు వచ్చినాయి సార్. ఓకే, నెక్స్ట్ నాకు కొన్ని బిట్స్ రానటువంటివి అవి నోట్స్ లో రాసుకొని అవి ఆన్సర్స్ పెట్టుకొని వాటికి ఎక్స్ప్లెనేషన్ సంబంధించినటువంటి మీకు ఈ ఎగ్జామ్ కి సంబంధించిన డౌట్స్ వచ్చినాయా? ఏదైనా ఎగ్జామ్స్ లో క్వశ్చన్ పేపర్స్ సంబంధించిన డౌట్స్ వచ్చినాయా? వచ్చాయి సార్. అవి మన సార్ వాళ్ళు రమణ సార్ రాజశేఖర్ సార్ వాళ్ళతో ఆన్లైన్ లైవ్ క్లాస్ లో అప్పుడు నేను క్లారిఫై చేసుకునేవాడిని సార్. చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మాకు డౌట్స్ వస్తే ఎలా, ఇలాంటి క్వశ్చన్స్ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నాయి. ఈ సెట్ 2022 కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరెవరు అయితే ఉన్నారో మీకు అందరికి ఆల్రెడీ మీరు మన సాయి మీద యూట్యూబ్ లో చూసినా కూడా 22 కి ఎగ్జామ్ ఎవరెవరైతే రాస్తున్నారో మన స్టూడెంట్స్ అందరికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఆ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి సొల్యూషన్స్ కూడా ప్రతి ఒక్కటి మీకు యూట్యూబ్ లో అవైలబుల్ లో ఉంది. సో మీ సీనియర్ 4th ర్యాంక్ వచ్చినటువంటి లోకేష్ కూడా మేము లాస్ట్ ఇయర్ అలాగే చేసాం. ఏదైనా డౌట్ ఉంటున్నప్పుడు లైవ్ క్లాసెస్ లో మేము అన్ని కూడా క్లారిఫై చేసాం. సో ఈ రోజు ఈ ఇంటర్వ్యూ చూసినటువంటి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా సో లోకేష్ ఎలా సక్సెస్ అయ్యాడో
సో అదే విధంగా తన సక్సెస్ ఈ టిప్స్ ని మీరు కూడా ఫాలో అయ్యి సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు టాప్ 10 లో రావాలనుకుంటున్నప్పుడు తనకి ఇచ్చిన మాట ఈ రోజు మీకు కూడా ఇస్తున్నాను. ఏం చేయాలి? సాయి మేధ కోచింగ్ సెంటర్ ఏదైతే చెప్పిందో, ఫ్యాకల్టీస్ ఏదైతే చెప్పారో తనే తను అదే ఫాలో అయ్యాడు, సక్సెస్ అయ్యాడు, ఈ రోజు మా ముందు వచ్చి కూర్చున్నాడు. మీరు కూడా అది ఫాలో అయ్యారు అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు జాయిన్ అయ్యి 1 ఇయర్ తర్వాత ఈ సెట్ 2022 రిజల్ట్ వచ్చిన తర్వాత ఈరోజు లోకేష్ ఎలా కూర్చుంటున్నారో, ఎస్విజిపి లో ఉన్న స్టూడెంట్స్ ఎస్పెషలీ అదర్ కాలేజ్ స్టూడెంట్స్ ఆల్సో మీరు కూడా మా ముందు వచ్చి కూర్చొని ఇదే విధంగా ఇంటర్వ్యూలో ఒకవేళ ఆ దేవుడి ఆశీస్సులు ఇంకా మీకు ఎక్కువ బాగుంటే టాప్ ఫస్ట్ ర్యాంక్ మీకు రావచ్చేమో. ఎవరు ఎవరికి తక్కువ వాళ్ళు కాదు. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అనేది, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అనేది 1 or 2 మార్క్స్ డిఫరెన్స్ లో వచ్చేటటువంటి ఒక చిన్న మార్పు అది మాత్రమే. ప్రతి ఒక్కరు టాప్ 5 లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తోనే సమానం. 1 or 2 మిస్టేక్స్ సర్వసాధారణం. మీరు కూడా ఆ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ లో ఉంటారని నేను ఆశిస్తున్నాను. వన్స్ అగైన్ చాలా శుభాకాంక్షలు లోకేష్, ఎందుకంటే మీరు భవిష్యత్తులో మీరు అనుకుంటున్నట్లు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ట్రాన్స్కూల్ కానీ, జెన్కూల్ కానీ, ఏపీఎస్పీ డిసిఎల్లో కానీ, వీలైతే ఐఏఎస్ లో కానీ గేట్ లో మంచి స్కోర్ చేసుకుని పిఎస్యూస్ లో కూడా మంచి గవర్నమెంట్ జాబ్స్ లో మీరు ఉండాలని, సెంట్రల్ గవర్నమెంట్ లో కానీ స్టేట్ గవర్నమెంట్ లో కానీ ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా సాయి మీద కోచింగ్ సెంటర్